अंबेडकर, जोहार 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 बाबा साहेब अंबेडकर, जोहार जोहार है। बोलो अंबेडकर बाबा जी की जय, बोलो अंबेडकर बाबा जी की भारत रत्न महनीयुडु डाक्टर बाबा साहेब अंबेडकर गारी 130वीं जयंती पुरस्कारी इकड निवाला अर्पित जरिए विकाराबाद तेलंगाणा राष्ट्रम वे అది అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీగా కొట్లాడి ఒక పార్టీ స్థాపించి ప్రజాస్వామ్య బద్ధకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అభ్యున్నతి కోసం ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారు తోడ్పడుతున్నాడు. ఈరోజు గతంలో కేవలం గురుకుల విద్యాలయాలు 260 చిల్లర్నే ఉండే, కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటి సంఖ్యని 970కి పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అక్కడ చదువుతున్నటువంటిది చూస్తున్నాం. ఈరోజు ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా నిధుల్లో కూడా జనాభాలో 15.45% ఎస్సీ పాపులేషన్ ఉంటే ఈరోజు 16.87% నిధులు కేటాయించి ఈరోజు ఆదర్శంగా ఈరోజు దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలుస్తున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు బలైన వర్గాలందరూ కూడా అభివృద్ధి పదంలో నడవాలంటే తప్పకుండా విద్యతోనే అది మారుతుంది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని చెప్పేసి 20 లక్షల రూపాయలు ఎవరైనా విద్యార్థులు తెలంగాణ ప్రాంతం నుండి ఉన్నత విద్య కోసం విదేశాలకు పోవాలంటే గతంలో 10 లక్షలు ఉండే, ఈరోజు 20 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు అట్టడుగు వర్గాలకు చెందినటువంటి వాళ్ళను కూడా ఉన్నత శిఖరాలు ఎదిగించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తోడ్పడుతున్నారు. కాబట్టి అంబేద్కర్ గారి అడుగుజాడలు వచ్చే సంవత్సరం లోపల పెద్ద ఎత్తున అంబేద్కర్ గారి 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించుకోబోతున్నాం. అదేవిధంగా సెంటర్ ఫర్ దళిత్ ఎంపవర్ స్టడీస్ అని చెప్పేసి బోరమండలో ఆల్రెడీ 26 కోట్లతో నిర్మాణం చేపట్టడం జరిగింది. దేశంలోనే పెద్ద ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఆల్రెడీ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే పెద్ద విగ్రహాన్ని కూడా త్వరలోనే వచ్చే సంవత్సరం లోపల ప్రతిష్ట జరుగుతుందని చెప్పేసి భావిస్తూ అంబేద్కర్ గారి అడుగుజాడలు నడుద్దాం, అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ గారి అడుగుజాడలు నడుద్దాం, మన భవిష్యత్తును మార్చుకుందామని చెప్పేసి అందరం కూడా కోరుతున్నాం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారు సమాజ స్థాపన లోపల మరి కులవివక్షకు వ్యతిరేకంగా భారతదేశం లోపల ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ కులాలకు ఒక రాజ్యాంగం లోపల నిబంధన పెట్టి రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల ఇప్పుడు నిమ్న జాతి వ్యక్తులు కావచ్చు, భారతదేశంలో ఎలాంటి కొండ జాతులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరూ కూడా ఇలా చదువుకొని అభ్యున్నతిలోకి వస్తూ ఉన్నారు. మరి భారతదేశం లోపల ఆయనకు ఉన్నటువంటి యొక్క విద్యావకాశ విద్యార్హతలు కావచ్చు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి ఒక సామాజిక నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. వాటన్నిటి కూడా అందరూ ఆచరించి సమాజం లోపల మమ్మలను ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ప్రతి వర్గాలు కూడా మరి అంబేద్కర్ను ఆశయంగా తీసుకొని మాకందరు కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. కానీ భారతదేశ స్థాయి లోపల ఈనాడు జరుగుతున్నటువంటి ఒక పరిణామాలన్నీ చూస్తుంటే భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచి మరి రిజర్వేషన్లు కూడా తొలగించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి భారతదేశంలో అంటే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా భారతదేశంలో ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఏవైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కాపాడుకోవడానికి మనందరం కూడా అవసరమైతే ఎప్పుడైనా కూడా మెరుపుదారిలో ఉద్యమాలు చేసి భారత రాజ్యాంగాన్ని తర్వాత అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవడానికి మనందరం కూడా ముందుండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి దళితులకు అత్యున్నతమైనటువంటి కార్యక్రమాల గురించి శుభప్రదంగా చెప్పారు. మరి ప్రభుత్వాలు
ఇక్కడ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దళితులకు పక్షపాతిగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నది. మరి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ చూసినా కూడా మరి హత్యలు దోపిడీలు దళితుల మీదనే దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో దయచేసి మా వరకు రావద్దు, రాజ్యాంగాన్ని ముట్టుకోవద్దు, రిజర్వేషన్ల పట్టుకన ఏదైనా చీమ చిట్టుకమన్నది వ్యతిరేకంగా పోరాడితే దళితులమంతా భారతదేశంలో ఐక్యమై పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి దళితులందరూ కూడా చదువుకోవాలి, బాగా ఐక్యతతో ఉండాలి, ఏ సమస్య వచ్చినా కూడా పోరాడడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. ఈరోజు మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వికారాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఆయన ఆశయ సాధనలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేపట్టినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదేవిధంగా జిల్లా ఏర్పాటు కూడా వికారాబాద్ జిల్లా ఏర్పాటులో కూడా రాజ్యాంగం యొక్క నిబంధనలు మనకు వర్తించినాయి. కాబట్టి రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని వర్గాలు కూడా వికారాబాద్ జిల్లా అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కృషి చేస్తూ మనను మనం కాపాడుకోవాలి. మన ప్రధానంగా మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఇట్లా విశాల దృక్పథంతో దీన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అందరూ ఈ తెల్లబట్టలు వేసుకొని మాట్లాడుతున్నామంటే అది అంబేద్కర్ గారు పెట్టిన వీక్షణని మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ గారు ఒక కులానికి చెందినవాడు కాదు. ఆయన అన్ని కులాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రాజ్యాంగాన్ని నిర్మించారు. ఆయనను ఒక్క కులానికే అంకితం చేయకూడదు. ఎందుకంటే అన్ని కులాలుగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. అందరిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఒక ఇందిరాగాంధీ గారు మరి ఒక గుడికి పోతే ఆమెను గుడి లోపలికి రానివ్వలేరు. ఎందుకంటే ఆమె భర్త చనిపోయింది కాబట్టి నువ్వు గుళ్ళకు రావద్దు అని ఆమె నాపిను. కానీ ఆమె ఒక మాట చెప్పారు, ఆమె ప్రధానమంత్రి అయినప్పుడు నేను భర్త చనిపోయిందని గుడిలోకి రానియలేరు, కానీ ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నేను ప్రధానమంత్రిని అయినని ఆమె గౌరవంగా చెప్పుకోగలిగింది. అందుగురించే అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని అందరు ఎదగాలి. మనము ఎదగాలంటే మనకు చదువు మంచిగా చదువుకోవాలి, మన పిల్లలను మంచిగా చదివించాలి. అంబేద్కర్ గారు చెప్పిండ్రు కుల వ్యవస్థ పోవాలంటే మనకు చదువు ఒకటే మార్గము. అందరూ చదువుకోవాలి, చదువుకుంటేనే అన్ని విషయాలు తెలుస్తాయి, మార్పు అనేది వస్తుందని అప్పుడే చెప్పిండు. ఇంతనో ఆయనకు స్కూల్ పోయేటప్పటికిట్ట ఆయనను ఎంతో అవమానపరిచిండ్రు. ఎన్నో అవమానాలు పరుచుకుంటా ఆయన ఈరోజు అందరినీ అధిగమించి ఒక రాజ్యాంగాన్ని రచించి మరియు ఈరోజు ఆయన జయంతి జరుపుకునే విధంగా ఆయన నిలబడ్డాడు. కాబట్టి మనం గిట ఆయన అడుగుజాడలు అన్ని కులాలు ఆయన అడుగుజాడలు నడిచి మరి ఆయనను ఇంకా మహనీయులను ఆదర్శంగా తీసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భీమ్.